ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాడు నేడు పథకం కింద పాఠశాలలు సుందరంగా ముస్తాబవుతుంటే కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి శాలివాహన కాలనీ మండల ప్రాథమిక పాఠశాలలో మాత్రం సదుపాయాలలేమితో విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల భవనం బీటలు పగుళ్లు ఏర్పడ్డాయి. మరుగుదొడ్లు పాడైపోయాయి. కనీసం తలుపులు లేని పరిస్థితి. పాఠశాలల చుట్టూ పిచ్చి మొక్కలు గడ్డి పెరిగి పాఠశాలలోకి పాములు సంచరించి గుడ్లు పెడుతున్నాయి. ఇదిలా ఉంటే విద్యార్థులు ఉపాధ్యాయులు మూత్రశాలకు వెళ్లాలంటే అంతే సంగతులు. విద్యార్థులు వాళ్ళ ఇంటికి వెళ్ళి అవసరాలు తీర్చుకునే పరిస్థితి. పాఠశాలలో ఉండే ఉపాధ్యాయుల పరిస్థితి వర్ణాతీతం. ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు బయటకు చెప్పుకోలేని పరిస్థితి. నిత్యం కోతుల బెడదతో భయపడుతూ గడపాల్సి వస్తుందని, పిల్లలను పాఠశాలకు పంపాలంటే భయమేస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కొంతమంది పాఠశాల ఆవరణలలో కూర్చొని పేకాటాడడం, మద్యం సేవిస్తూ అపరిశుభ్రం చేస్తున్నారని చెబుతున్నారు.